దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సినీ నటుడు ఎంతో కష్టపడి తన జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కి తన జీవితంలో సాధించాలనుకున్న ఒక సాధన కొరకు విపరీతమైన కృషి చేసి ఎన్నో శ్రమలు అనుభవించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తన బిడ్డలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈరోజు వార్తల్లో నిలిచాడు ఆయన. ఈయన కుమార్తె మేరా యాంటోనీ 12వ తరగతి చదువుతుంది. ఆమె ఫ్యాన్ కూరేసుకుని చనిపోవడం అనేది రాష్ట్రం అంతా చూసింది, ప్రజలందరూ చూశారు, అందరూ బాధపడ్డారు, సానుభూతిని తెలియపరిచారు. నిజంగా ఆ తల్లిదండ్రులకు తీరని శోకం, ఆ తల్లిదండ్రులు తట్టుకోలేని బాధ. ఈ తట్టుకోలేని బాధ విషయంలో ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైన కారణాలు, ఈ ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు తీవ్రమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుని ఇలా యువత చాలామంది, ఒక విజయ ఆంటోనీ గారి కుమార్తె మాత్రమే కాదు, చాలామంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఏడాదికి సుమారుగా 70 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని తను రిపోర్ట్ ఇచ్చింది. సుమారు 70 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తులలో ఎక్కువ శాతం 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎక్కువ మరణిస్తున్నారని ఆ యొక్క రిపోర్ట్లు ఇచ్చారు. ఇక ఈ ఆత్మహత్యలు చేసుకుని మరణించటానికి మరి విజయ ఆంటోనీ గారి యొక్క కుటుంబంలో ధనానికి లోటు లేదు, ఆస్తిపాస్తులకు లోటు లేదు, అంతస్తుకు లోటు లేదు, చూడ విషయంలో లోటు లేదు, కానీ ఏ విషయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది? యాంటోనీ గారికి కూడా కూతురు అంటే అపరిమితమైనటువంటి ప్రేమ అంటండి. గతంలో వాళ్ళ తండ్రి గారు మరణించినప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని మోటివేషన్ చేస్తూ అనేక మందికి హెచ్చరికలు ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి యొక్క కుటుంబంలో జరిగినటువంటి శోక సముద్రం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా మరి ఈ విషయం మీద దైవ గ్రంథం ఎలా స్పందిస్తుంది, దేవుని యొక్క గ్రంథం ఎలా స్పందిస్తుంది? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని విషయాలను మీ ముందుంచుతాను ప్రియమైన వాళ్ళు. ఈరోజు చెప్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళ కదలికలను ఖచ్చితంగా పరిశీలించాలి, తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ కదలికలను అబ్జర్వేషన్ చేయాలి అని బయట వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి బిజీ షెడ్యూల్లో సినిమాల్లో బాగా బిజీగా ఉండడం, భార్య బిజీగా ఉండడం, కుటుంబ సభ్యులు బిజీగా ఉండడం వలన పిల్లల్ని కాస్తంత అశ్రద్ధ చేశారన్నదే వాస్తవమే. ఇంకొక సమస్య ఏంటి అంటే పిల్లలను ఎప్పుడు ఒంటరిగా వదలకూడదు, ఇదో సమస్య. ఎప్పుడైతే ఒంటరితనాన్ని ఇచ్చారో, ఎప్పుడైతే ఒంటరితనంగా ఉంచారో పిల్లలు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటారు. గతంలోనైతే ఉమ్మడి కుటుంబంలో ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర, అత్తయ్య దగ్గర, పిన్నమ్మ దగ్గర, అలా పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు మెలగడం అనేది జరిగేది. రాత్రులు వచ్చేసరికి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, కథలు చెప్పుకుంటూ చక్కగా కొనసాగినటువంటి ఉమ్మడి కుటుంబాలు కనబడటం లేదు. ఈరోజు అంతా కూడా ఎలా ఉంది అంటే తల్లిదండ్రులకు బెడ్రూము, వాళ్ళ బెడ్రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే పిల్లలకో బెడ్రూమ్, పెద్దవాళ్ళకో బెడ్రూము, చిన్నవాళ్ళకో బెడ్రూము, ఇలా కూతురుకో బెడ్రూము, చిన్న కూతురుకో బెడ్రూము, ఇలా ఎవరు బెడ్రూములు వాళ్ళకు సపరేట్గా ఉండడం, ఎవరు కాళ్ళు ఇండివిజువల్గా ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం, అమ్మమ్మకో బెడ్రూము, నానమ్మకో బెడ్రూము, ఇలా ఇండివిజువల్గా ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం, ఇలా తీసుకోవడం వల్ల ఈ ఒంటరితనాన్ని భరించలేక, ఈ ఒంటరితనాన్ని సహించలేక, ఈ ఒంటరితనంలో వచ్చినటువంటి తప్పుడు నిర్ణయాలకు సరైన దిక్సూచి ఇచ్చే పక్కన వ్యక్తి లేకపోవడం వలన, వాళ్ళ కదలికలను గమనించకపోవడం వల్ల ఇలాంటి ఆత్మహత్యలకు దావతీస్తూ ఉంది. అమ్మమ్మ నానమ్మ ఉన్నారంటే వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం. అలాంటి వారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు తీసుకువెళ్ళి. ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం, వాళ్ళ పోషణ కోసం నెలకొ లేకపోతే ఎంతకంత ఇచ్చి పడేయడం,
వాళ్ళు ఉండడం వల్ల ఎంత ప్రయోజనమో తెలుసా, మన పిల్లలను సక్రమమైనటువంటి మార్గాన్ని నిషేధిస్తారు, వాళ్ళ అనుభవాలు తెలియపరుస్తూ ఉంటారు. ఇక వాళ్ళ కదలికలను గమనిస్తారు. వాళ్ళ కదలికలు గమనించినా గమనించకపోయినా పైన దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు, కదలికలు కాబట్టి గమనిస్తారు. దాని విషయమే మాట్లాడుతూ కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి, ఒక అద్భుతమైన మాట బైబుల్లో ఉంటుంది. ఒక అద్భుతమైన మాట రాంటుంటుంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపోయి నువ్వు నా మనస్సును గ్రహించి ఉన్నావు అన్నాడు. ఏమని క్యాజువల్గా అడుగుదాం, రోజుకి ఎన్నిసార్లు కూర్చుంటావు, ఎన్నిసార్లు లెగుస్తాం? మనం ఎన్నిసార్లు కూర్చుంటావు, ఎన్నిసార్లు లెగుస్తావు, నువ్వు ఎప్పుడైనా లెక్కెట్టావా? నువ్వు ఎప్పుడైనా లెక్కెట్టావా? లెక్కెట్టావు నిజం. అంటే మన కదలికలన్నీ పరిశీలిస్తూ మనం ఏ స్టెప్ వేస్తామో, మనం ఏ రాంగ్ స్టెప్ వేస్తామో, ఏ మంచి స్టెప్ వేస్తామో, మన తలంపులను బట్టి గ్రహించగల సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడో, ఆయన దగ్గరకు చేరితే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన దగ్గరకు వచ్చి నామమాత్రంగా వారానికి ఒకసారి వినేసి వెళ్ళిపోతే ఆయన బోధ మనకు అబ్బదు, ఆయన మాటలు మనకు తెలియదు. కానీ ఆయన చెప్పినట్లుగా మనం వింటే ఖచ్చితంగా చాలా వరకు ఆత్మహత్యలను ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజం, బైబుల్ సామాన్యమైనది కాదు. బైబుల్ మతబోధ మతంగా మీరు ఆలోచన చేస్తే మీకు అర్థం కాదు. సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి అసలు అర్థం కాదు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్న సందర్భం, ఇన్ని నేను కూర్చుండటానికి తెలుసు, లేచుటానికి తెలుసు అంటున్నారు. అంటే మనం ఎన్నిసార్లు కూర్చుంటామో, ఎన్నిసార్లు లెగుస్తామో మనకు తెలియదు. కానీ ఎన్నిసార్లు కూర్చుంటామో, ఎన్నిసార్లు లెగుస్తామో మన కదలికలను పరిశీలించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తెలుసు. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైనటువంటి వివరణ అండి. తల్లి గర్భంలో మన కదలికలను తెలిసి, మన అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడు తన గ్రంథంలో రాసుకున్న సృష్టికర్త అయిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన నిర్మాణం చేశాడు, మన జీవితాన్ని ఆయన నిర్దేశిస్తాడు, మంచి మార్గాన్ని నడిపిస్తాడనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి. అర్థమవుతుందా? ఒక విషయం గమనించండి, సృష్టిలో 68 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 68 లక్షల జీవరాశుల్లో ఒక చిన్న జీవి కుక్క. ఆ కుక్కను ఆలోచిద్దాం. ఆ కుక్కను ఆలోచిస్తే ఎవరింటికైనా భోజనం చేస్తున్నప్పుడు ఆ కుక్క వచ్చిందనుకోండి, చీచీ అంటాం. ఆ చీచీ అన్నవని మనస్తాపం చెంది అది ఏమైనా ఆత్మహత్య చేసుకుని ఎప్పుడైనా చూసారే మీరు? కుక్క ఆత్మహత్య చేసుకుని మరణించింది, తన జీవితం మీద విరక్తి పుట్టింది, తన చీ అంటున్నారని విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందని ఎప్పుడైనా ఏ పేపర్లోనైనా ఏ సోషల్ మీడియాలోనైనా మీరు చూసారా? చూడలేదు. కానీ మనుషులు మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అందులోనూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, చక్కని ఫ్యామిలీ, చదివించగలరు, ధనం విషయంలో తక్కువ లేదు, ఎన్ని విషయాలు తక్కువ లేని ఒక వ్యక్తి కుమార్తె మరణించడం నిజంగా బాధాకరమైన విషయం. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. మనం చేస్తున్న ఇంకో తప్పు ఏంటి అంటే ఒంటరిగా పిల్లల్ని ఉంచటం. ప్రసంగి గ్రంథం చక్కని మాట ప్రసంగి గ్రంథము చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు వెళ్ళే టైంకి చూడండి. 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఎండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటిగాడ ఎండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. రైట్. తర్వాత వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయినను వానికి శ్రమయే కలుగును. వాళ్ళు లేవనెత్తువాడు లేకపోవును, ఇద్దరు కలిసి పడుకుండుట వానికి వెట్ట కలుగును. ఒంటరి వానికి వెట్ట ఎలా కలుగును అని మాట చక్కగా రాయబడి ఉంది. ఇప్పుడు ఆడపిల్లల కదండి,
అమ్మమ్మో నానమ్మో లేకపోతే ఎవరో ఉంటారు మొత్తం మీద. ఈ అమ్మమ్మనో నానమ్మనో ఆ బెడ్రూమ్లో పంపించి ఇద్దరు కలిపి వాళ్ళిద్దరు కలిపి పడుకున్నారనుకోండి, అమ్మమ్మ దగ్గర పడుకుంది అనుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో ఏమో చూడకూడదేవో, సెల్ ఫోన్లో ఏమో మెసేజ్లో సెల్ ఫోన్లో చార్జింగ్ చేస్తుంది అనుకోండి, అమ్మమ్మ తిట్టదా తిట్టదా, ఏమా ఈ సమయం వరకు ఏంటి నీ పని ఏంటి అది అనేసి అమ్మమ్మ పక్కన ఉందనుకోండి, ఖచ్చితంగా నానమ్మ పక్కన ఉందనుకోండి, ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ కబుర్లో మునిగిపోయి వాళ్ళతో స్నేహ సంబంధాలు కలిగి వాళ్ళతో బాంధవ్యం పెరిగి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని వాళ్ళు చక్కగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళ బెడ్రూమ్లు సపరేట్గా ఉండడం వలన అమ్మ బెడ్రూమ్ వేరు, నాన్న బెడ్రూమ్ వేరు, తమ్ముడు బెడ్రూమ్ వేరు, తల్లి బెడ్రూమ్ వేరు, ఇలా ఎవరికాలు ఇండివిజువల్గా ఉండడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పోవడం వల్ల ఈరోజు పిల్లలు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా పిల్లల్ని ఒంటరిగా ఉండనీయకూడదు, ఇదొకటి మాత్రం తెలుసుకోండి. ఇలా ఒంటరిగా ఉండబట్టే కదా విజయ ఆంటోనీ గారు కుమార్తె పాపం రాత్రికి రాత్రి ఊరు పోసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు కూడా ఒకవేళ ఇంతకు ముందే డిప్రెషన్లో ఉంది అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే ఆమె ఎందుకు వదిలేస్తున్నారు? ఈ విషయాన్ని గమనించండి. అయితే దేవుడు దీనికోసం అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతడు ఒంటరిగా ఉన్నాడు అంటే ఆ ఒంటరితనాన్ని భరించలేడు. రంగనాథ్ గారు ఉన్నారు సినిమా యాక్టర్, పెద్ద యాక్టర్ ఆయన, ఆయన భార్య చనిపోయింది, ఒంటరితనాన్ని భరించలేక అతనికి అతను స్వయంకృతమైనటువంటి హత్య చేసుకుని చనిపోయాడు. ఆ ఒంటరితనాన్ని చాలా భరించలేరండి. మనిషి కనబడకపోతే, మనిషి కనబడకపోతే మనిషి తట్టుకోలేడు. నిజం, ఒంటరితనాన్ని మనుషులు భరించలేరు ప్రియమైన వాళ్ళ. అందుకని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. పక్కన సలహా ఇవ్వడానికో, పక్కన మోటివేషన్ చేయడానికో, పక్కన వాళ్ళకి ధైర్యపరచడానికో ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. అయితే మనతో ఉన్నవారు అన్ని వేళలా మనతో ఉండరు, అన్ని క్షణాలు మనతో ఉండరు, అన్ని నిమిషాలు మనతో ఉండరు, వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అర్థమవుతుందా? అయితే దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఒక మనలో ఉన్నవాడు కావాలి. అది ఎలా పొందగలం? దాని గురించి మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కటి సందర్భం చెప్తున్నారు. యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త చక్కటి సందర్భం చూడండి. 14వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎల్ల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని భూమి మీదకి రప్పించక ముందు, భూమి మీదకి తల్లి గర్భంలో నిర్మాణం చేయకముందు మనకంటే ముందు తల్లిని పంపించాడు, మనకంటే ముందు తండ్రిని పంపించాడు, మనకంటే ముందు బంధువులందరినీ పంపించాడు. ఆదాముకు తల్లిదండ్రులు లేదేమో కానీ నీకు నాకున్నారు కదా, అవ్వమ్మకు తల్లిదండ్రులు లేరేమో కానీ నీకు నాకున్నారు కదా, కుటుంబం ఉంది కదా. అంటే మనం భూమి మీదకి రాకముందే మనకు తల్లిని పెట్టాడు, మనం భూమి మీదకి రాకముందే తండ్రిని పెట్టాడు, మనం భూమి మీదకి రాకముందే బంధువులను కూడా పెట్టాడు. అర్థమవుతుందా? ఇలా బంధువులను కూడా పెట్టాడు. ఆ బంధువులను పెట్టిన తండ్రే మాట్లాడుతున్నాడు ఏమనంటే, తండ్రిని వేడుకుంటాడంట యేసుక్రీస్తు ప్రభువు గారు. ఏమని వేడుకుంటాడంట, ఏమని రిక్వెస్ట్ చేస్తాడట, ఏమని ప్రాధేయపడతాడట చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును, సత్యస్వరూపు యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకముకు తెలియదు, లోకానికి తెలియదు, క్రైస్తవులని మీకు తెలుసు. ఆయన ఎరుగదు కానీ క్రైస్తవులని మీకు తెలుసు. ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీతో కూడా నివసించడమే కాదు, మీలో ఉండును. మనతో అమ్మ ఉంటుంది, మనతో నాన్న ఉంటాడు, మనతో తల్లిదండ్రులు ఉంటారు, మనతో కుటుంబ సభ్యులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనతో ఉన్నవాడే.
అయితే ఆయన చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అది మన హృదయంలోకి తెచ్చుకుంటే మనం ఆహ్వానించాలి. అందుకే నీ తలుపు దగ్గర నుంచి తలుపు తట్టుచున్నాను అన్నాడు. హృదయం అనే తలుపు తట్టు నుంచుంటున్నాడు, తలుపు తట్టుచున్నాడు. అది ఆ వాక్యం హృదయంలోకి తీసుకురావాలి, దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి. ఈ చెబుతే నీ చెబుతూ వదిలేస్తాం అంతే. వాక్య విలువ ఎవరో తెలుసు. ఆకాశము భూమి గతించిపోయిన మాటలు ఎంత మాత్రము గతించు అన్న మనిషి ఆ మాటలను స్టోర్ చేసుకుంటే, ఆ మాటలు స్టోరేజ్ అయిన ఆ మాటలను మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని మోటివేట్ చేస్తూ మనల్ని బలపరిచే ఒక ఆత్మ పరిశుద్ధాత్మ. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉండేవాడు కాదు. మనలో ఎప్పుడు ఉంటాడా? ఎల్లప్పుడూ ఉండుటకే. నువ్వు కూర్చుంటే ఆత్మ ఉంటాడు, నుంచుంటే ఆయన ఆత్మ ఉంటాడు, పండుకున్నప్పుడు ఆయన ఆత్మ ఉంటాడు. అంటే ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా నేను సరైన దిక్సూచిలో పెట్టేటువంటి వాడు పరిశుద్ధాత్మదేవుడు. అది చెప్తున్నా చూడండి, 16వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్న సందర్భం. 16వ అధ్యాయము 14వ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు అన్న, ఆయన నా వాటిలోనివి కొన్ని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను నేను చెప్పి తిని అన్నాడు. వాక్యం మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మనం తీసుకున్న నిర్ణయాలకు ఆయన కావలి కాస్తాడు. మనం తీసుకున్న నిర్ణయాలను సత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. మనం యుక్తంగా ప్రార్థన చేయకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రికి ఇష్టపూర్వకమైన ప్రార్థన చేసి మన దేవునికి దగ్గర చేసేవాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలరా, తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సాక్షాత్ ఎవరైనా సరే కొద్ది నిమిషాలు లేకపోతే కొద్ది గంటలు మాత్రమే మనతో స్పెండ్ చేయగలరేమో, కానీ మనలో ఉండి నిరంతరం మన నడిపించే ఒక ఆత్మ ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆత్మను పొందుకున్నవాడు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అవకాశం. ఎంత ప్రేరేపించినా, హృదయం ఎంత ప్రేరేపించినా, దుష్ట ప్రేరేపణ ఎంత ఉన్నా సరే మన సరైన మార్గంలో నడిపించే వ్యక్తి. ఈరోజు క్రైస్తవులకు ఆ విలువ తెలుస్తలేదు ప్రియమైన వాళ్ళరా. ఆ విలువ తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? ఈరోజు ఆ విలువ తెలియకపోవడం వలన చాలామంది యువతీ యువకులు తమ జీవిత మార్గదర్శకత్వం ఏంటో తెలియక, తన జీవితం ఎందుకు అనుగ్రహించాడో తెలియక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు. చూడండి, 68 లక్షల జీవరాశులు చూడండి, ఏదైనా ఆత్మహత్య చేసుకుంటుందా? ఆత్మహత్య చేసుకుంటుందా? అనుకున్నది సాధించకపోతే, అనుకున్నది సాధించలేకపోతే, ఆ పోటీ తత్వానికి మనం ఎదుర్కోలేకపోతే ఇక చచ్చిపోవడమేనా సమస్యకు పరిష్కారం? అనుకున్న సీటు రాకపోతే చచ్చిపోవడమేనా? అందుకనే ఆయన యొక్క విద్యను అభ్యసింప చేయాలి. అందుకనే బైబిల్లో పిల్లల విషయంలో ఎలాగ ఉండాలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, అద్భుతమైన మాట ఉండదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం అమూల్యమైన మాట, మృత్యు లాంటి మాట, మృత్యు లాంటి మాట. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు. యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ చదువుతుంది, ఈ చదువు తెలియడం కాదు, ఆదివారం చర్చికెళ్ళి ఒకసారి వచ్చేయడం కాదు. బైబుల్లో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. నామకార్థ క్రైస్తవ్యం జీవితాన్ని జీవించకూడదు. అలా జీవించటం వలన, అలా మనం సరైన మార్గదర్శకత్వం చూపించకపోవడం వలన ఈరోజు చిన్నపిల్లలండి, ఆడపిల్లలండి, మగపిల్లలండి, 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలండి ఆత్మహత్యలకు దావు తీస్తున్నారండి. వాళ్ళు విలువ తెలియతలేదండి. వాళ్ళ చదువు వాళ్ళ ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పటం లేదా? ఏం చెప్తున్నారో తెలుసా? చదువు ఈరోజు సాధించాలి. ఫస్ట్ ర్యాంక్లో సాధించాలి. మన కాలేజీ ప్రపంచం అంతా మారుమోగిపోవాలి. ఫస్ట్ ర్యాంక్ మన కాలేజీకి వచ్చిందని చెప్పాలని అధిక ఒత్తిడి. కానీ
అమ్మా ఇది సాధించకపోతే బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయమ్మా, జీవితం అంటే ఇదే కాదమ్మా, జీవితం అంటే ఇదే కాదు, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని కాలేజీలో చెప్పటం లేదు, కాలేజీలో చెప్పటం లేదు ప్రియమైన వాళ్ళరా. నీట్ ఎగ్జామినేషన్ రాయడానికి ప్రిపరేషన్ వస్తున్నప్పుడు 16 లక్షల మంది జనాభాలో కేవలం 50,000 మాత్రమే సీట్లు ఉన్నప్పుడు, ఈ 50,000 సీట్లలో నాకు సీటు రావాలని తీవ్ర ఒత్తిడి కాలేజీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే లోక విద్య అవసరం కాని దాని విషయంలో ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు సాధించాలని చెప్పడమే తప్ప. కానీ బైబుల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? బైబుల్ మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ పాఠశాలలో పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలే చెప్తారు, కానీ ఈ బైబుల్లో అనుభవపూర్వకమైన పాఠాలు చెప్తారు, జీవితం ఎలా జీవించాలో చెప్తారు. యేసుప్రభు అంటారు ఆకాశ పక్షులు చూడండి, ఒక పక్షిని జీవించి చెప్తున్నాడు జీవితం. అది ఏ కాలేజీలోని చదవలేదు, ఏ డిగ్రీ సంపాదించలేదు, ఏ డాక్టర్ సీటు సంపాదించలేదు, అవి బతుకుతున్నాయి కానీ మనం బతకలేకపోతున్నాం. చూసారా ఆయన మాటలు ఏనంటారా, ఎంత అద్భుతమైన మాట్లాడి చూడండి ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేంట కూర్చున్నప్పుడును, త్రోవణంలో నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవుని గూర్చి మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం అనేది మన హృదయాంతరంగాల్లో ఉన్నప్పుడు మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉండదు ప్రియమైన వాళ్ళరా. మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉండదు. కొంతమంది దేవుని మాటను ధిక్కరించి తమకు తాముగా ఎలా హతమార్చుకున్నారో, వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఏ విషయంలోని వాళ్ళు తప్పిదం చేశారో, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని ఎన్ని హెచ్చరికలు ఇచ్చారు ప్రియమైన వాళ్ళ. తాత్కాలికంగా దైవభక్తిలో నడిపించి వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్తే సరిపోతుందా? బైబిల్లో ఉన్న సారం వద్దా మనకే? ఆలోచన చేయండి. నిజంగా మరి విజయ ఆంటోనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఒక మాట చెప్తా, చనిపోయిన వాని గురించి మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఏ ప్రయోజనం ఉండదు? చనిపోయిన వాని గురించి ఏడ్చినా, చనిపోయిన గురించి అంగలార్చినా, చనిపోయిన గురించి నెత్తి బాధ చేసుకున్నా, ఆ చనిపోయిన వ్యక్తి, ఆ చనిపోయిన ఆమె మళ్ళా తిరిగి రాదండి.